ఎన్నడూ రాని విధంగా వంద సంవత్సరాల తర్వాత ఏప్రిల్ ముప్పయో తేదీ అతిపెద్ద అమావాస్య అలానే సూర్యగ్రహణం కూడా ఈ రెండో కలిసి ఒకేసారి రావడం వల్ల గ్రహాల్లో కొన్ని మార్పులు రాశి చక్రంలో కొన్ని మార్పులు అనేవి ఉన్నాయి దీని కారణం వల్ల ఈ మూడు రాసుల వారికి ఏప్రిల్ ముప్పై నుంచి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది అయితే ఆ మూడు రాసుల వారి ఎవరు అసలు వారికి రాబోయే అదృష్టం ఏంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు ఈరోజు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్లో క్లిక్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ ముప్పై అతిపెద్ద అమావాస్య అలానే సూర్యగ్రహణం నుంచి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొదటి రాశి తులారాశి ఈ తులారాశి జాతకులకు ఏప్రిల్ ముప్పై నుంచి కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఆటంకాలు అన్ని కూడా ఈ కాలంలో తొలగిపోబోతూ ఉన్నాయి మీరేవైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పాలి ఉద్యోగ పరంగా కానీ వ్యాపారాల పరంగా కానీ గతంలో మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన చేసినా కూడా ఆటంకాలు అనేవి ఎక్కువ ఎదుర్కొంటూ ఉండేవారు ఇకపై అలాంటి కష్టమైతే ఏవి ఉండదని చెప్పాలి మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే అందులో మీరు ప్రాఫిట్ అనేది పొందబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా ఈ కాలం మొదట్లో మీకు అద్భుతంగా ఉన్న చివరికి వచ్చేసరికి అంటే మధ్యలోకి వచ్చేసరికి కష్టాలు ఎదుర్కోవాలి ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగుంది కదా అని చెప్పి డబ్బు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసేస్తూ ఉంటారు దానివల్ల మళ్ళీ డబ్బు లేక బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది మీరు జాగ్రత్త పడితే డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదనే చెప్పుకోవాలి కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్త అనేది వహించండి ఉద్యోగాలు చేసేవారికి కానీ వ్యాపారాలు చేసేవారికి కానీ విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఈ కాలంలో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి ఎన్నో లాభాలు అనేవి కూడా ఈ కాలంలో మీరు ఉన్నారు వివాహాలు జరగట్లేదు అని బాధపడే వారికి వివాహాలు జరుగుతాయి ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో వారికిది అద్భుత సమయంగానే చెప్పుకోవచ్చు కానీ ఈ తుల తులారాశి జాతకులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు గర్వం అనేది ఎక్కువ చూపించటం మంచిది కాదు మీ వాళ్ళు అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటే రానున్న ఫ్యూచర్ లో చాలా ఫేస్ చేస్తారు చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త డబ్బు విషయంలో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఏప్రిల్ ముప్పై నుంచి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది కాబట్టి ఈ తుల రాశి జాతకులు దేని గురించి కూడా ఆలోచించకుండా దాని గురించి ఒకసారి థింక్ చేస్తూ ముందడుగు వేస్తూ వెళ్ళిపోండి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఏప్రిల్ ముప్పై నుంచి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే గనుక విద్యార్థులకు ఈ కాలంలో అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మీ చదువు విషయంలో బద్ధకాన్ని చూపించకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఎన్నో విజయాలు సాధిస్తారని చెప్పాలి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వస్తే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి అనేది కూడా మెరుగుపడుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి మీకున్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పాలి అప్పులు తీసుకునే స్థాయిలో ఉన్న మీరు అప్పిచ్చే స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు అంత బాగా మీ జీవితం అనేది మారబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ పిల్లలతో అందరితో కూడా కలిసి సంతోషకరమైన సమయాన్ని ఈ కాలంలో గడపబోతూ ఉన్నారు మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆనందంగా వేరే వేరే ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ సంతానం అనేది బాగుంటుంది మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ ఎవరితో అన్నా సరే మీకు ఏమైనా గొడవలు ఉన్నట్టయితే గనుక ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి వారితో కలిసి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఈ కాలంలో మీరు పొందబోతున్నారు ఏ విషయాల్లోని కూడా ఎటువంటి మిష్టం ఫలితాలు అస్సలు ఎదుర్కోరనే చెప్పుకోవాలి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు ఉద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ డబ్బు పరంగా కానీ మీకున్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పాలి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కుటుంబ సభ్యులు వెనకే ఉంటూ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు విజయాలు సాధించేంత వరకు కూడా అందరూ మీకు ఈ కాలంలో సపోర్ట్ చేస్తారని చెప్పాలి ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలి అనుకునే వారికి ఇది సరైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు అన్ని విషయాల్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు కొత్తగా బిజినెస్ పరంగా కానీ ఉద్యోగపరంగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ కాలంలో మీరు స్టార్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఏప్రిల్ ముప్పై నుంచి కూడా మీకు వచ్చే అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి మళ్ళీ ఇలాంటి అదృష్టం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతగా మీ జీవితం అనేది మారబోతోంది కాబట్టి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఏప్రిల్ ముప్పై అతిపెద్ద అమావాస్య నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి జాతకులకు ఏప్రిల్ ముప్పై అతిపెద్ద అమావాస్య అలానే సూర్యగ్రహణం నుంచి కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎన్నో మార్పులు ఎన్నో అద్భుతాలు జరగబోతూ ఉద్యోగ పరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీ కుటుంబ సభ్యులతో భాగస్వామితో అందరితో కూడా కలిసి సంతోషంగా ఉంటారని చెప్పాలి ప్రతి ఒక్కరితో సంతోషకరమైన జీవితం జీవితాన్ని ఈ కాలంలో మీరు పొందబోతూ ఉన్నారు విద్యా జీవితం పరంగా చూసుకుంటే మీ విద్యా జీవితం అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పాలి మహిళలు ఎవరైతే బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారో వారికిది సరైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు బయటకు వెళ్లి ఉద్యోగాలు అయితే చేయగలుగుతారు ఎవరికన్నా మీకు ఏవైనా గొడవలు ఉన్నట్టయితే కనుక ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఈ కాలంలో మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పాలి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా చూసుకుంటే మీ తల్లికి కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం వల్ల డబ్బు అనేది చాలా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది చాలా మంచిది అంతే ఈ విషయంలో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ రాశి వారికి ఏప్రిల్ ముప్పై నుంచి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఓకే అండి చూశారు కదా ఏప్రిల్ ముప్పై నుంచి కూడా అసలు ఈ మూడు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు వారికి రాబోయే అదృష్టమేంటో మరింకెందుకు కాలుసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ